రోజులో ఎన్ని గంటలు మీరు ఫోన్ చూస్తూ ఉంటారు? ఆఫీస్లో ఉంటే తక్కువే, కానీ ఇంటికి వెళ్ళాక ఎంతసేపు చూస్తారు? సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తే టీవీ చూస్తూ, భోజనం చేస్తూ, ఫోన్ చూస్తూనే ఉంటారు. మరి కుటుంబంతో సమయం ఎప్పుడు గడుపుతారు? ఎంతసేపు గడుపుతారు? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఫోన్లు ఆఫ్ చేయాల్సిందే. మీరు, నేను మాత్రమే కాదు, ప్రజలందరూ ఇలా చేయాల్సిందే. ఇదిగో ఈ గ్రామాన్ని చూడండి, డిజిటల్ డీటాక్స్తో దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. రాత్రి 7 గంటల తర్వాత ఫోన్లు పక్కన పెట్టి ఇంట్లో వారితో టైం స్పెండ్ చేయండి, పక్కింటి వారితో మాట్లాడండి. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓ 20 ఏళ్ల క్రితం ఇలానే ఉండేది, కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పక్కపక్క రూములలో ఉన్న పిలుచుకోవడం మానేసి ఫోన్ కాల్లో మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి. ఫ్యూచర్ ఏంటో అన్న భయం, ఆ భయం ఆ గ్రామానికి ముందుగానే పట్టుకుంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో మొహిత్యాజీ వడ్గావ్ గ్రామస్తులకు ముందు చూపు ఎక్కువ. కరోనా తర్వాత గ్రామ ప్రజలందరూ ఫోన్లకు అడిక్ట్ అవ్వడం, మనుషులతో మాటలు తగ్గించడం లాంటివి జరుగుతున్నాయని గమనించారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత పల్లె అయినా ఫోన్ల వాడకం మాత్రం తారస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి సర్పంచ్ మొహిత్యాజీ వడ్గావ్ ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఊరంతా చాటింపు వేయించాడు. అలా గ్రామంలో డిజిటల్ డీటాక్స్ను అమల్లోకి తెచ్చారు. అంటే మద్యం, సిగరెట్లకు ప్రజలు ఎలా అయితే బానిసవుతారో వర్చువల్ ప్రపంచంలో జీవించడానికి కూడా అలవాటు పడ్డారు. టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండేందుకు డిజిటల్ సెలవులకు వెళ్ళడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. అంటే ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ నుంచి దూరంగా ఉంటారన్నమాట. ఈ డిజిటల్ డీటాక్స్ను అమల్లోకి తెచ్చారు గ్రామ సర్పంచ్. సాయంత్రం 7 దాటిందంటే ఫోన్లు పక్కన పెట్టాల్సిందే. గంటల తరబడి ఫోన్లు చూడడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, ఫోన్ పిల్లల్లో ఆలోచన శక్తిని నశింపజేస్తుందని, కొత్త ఆలోచనలు రానివ్వకుండా చేస్తుందని తల్లిదండ్రులు, టీచర్లు గుర్తించారు. దీంతో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫోన్లకు కాసేపు రెస్ట్ ఇవ్వాలని అనుకున్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు డిజిటల్ డీటాక్స్ ఆ గ్రామంలో అమలు చేస్తున్నారు. ఇందుకోసం గ్రామంలో ప్రతిరోజు రాత్రి 7 కాగానే ఒక సైరన్ వస్తుంది. అది రాగానే అందరూ, పిల్లలు, పెద్దలు అంతా తమ చేతిలోని ఎలక్ట్రానిక్ పరికరాలు పక్కన పెట్టేస్తారు, టీవీలు ఆఫ్ చేస్తారు. ఎంత పనున్నా, ఎంత ముఖ్యమైన ఫోన్ వచ్చినా మాట్లాడరు. పిల్లలంతా పుస్తకాలు పట్టి చదువుకోవడం, హోంవర్క్ చేసుకోవడం చేస్తారు. ఇక పెద్దలంతా ఒక చోటకు చేరి ఆ రోజు జరిగిన మంచి చెడు గురించి మాట్లాడుకుంటారు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఫోన్ కారణంగా బంధాలు, అనుబంధాలకు దూరం అవుతున్నాము అనేది కాదనలేని నిజం. ఫోన్లకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పక్కనున్న వారికి ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని ఆందోళన చెందుతున్నారు చాలామంది. అందుకే ఈ గ్రామ ప్రజలు ముందుగానే అలర్ట్ అయ్యారు, డిజిటల్ డీటాక్స్ను అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. టెక్నాలజీ మనకు ముఖ్యమే, కానీ మన వారికన్నా ఎక్కువ కాదు. ఫోన్కు కేటాయించే సమయం మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు, మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. మరి ఎప్పటి నుంచి మీరు కూడా డిజిటల్ డీటాక్స్ను అమల్లోకి తెస్తారు? ఎప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తారు కదా, కామెంట్ చేయండి.